రాబోయే ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్. తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్కు అధిష్టానం ఇవ్వకుండా పెద్దపల్లి ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ కు ఇవ్వడంతో తలెత్తిన మనస్పర్ధాలకు నిరాశతో మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదని పాపం గట్టయ్య వీరాభిమానంతో పెట్రోల్ పోసుకొని ఈ నెల 12న ఆత్మహత్య యత్నం చేసి 60% కాలిన గాయాలతో 6 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన గట్టయ్య కుటుంబాన్ని ఈ నాయకులు ఎలా ఆదుకుంటారో మీరే నిర్ణయించండి అంటూ పౌర సమాజం ప్రశ్నిస్తుంది. చెన్నూరు నియోజకవర్గం నుండి 3 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది నిన్నటి వరకు ప్రభుత్వ విప్ గా పనిచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు పార్టీ టికెట్ ఇవ్వకుండా వెంటనే అధిష్టానం పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ కు టికెట్ కేటాయించింది అధిష్టానం. దీంతో అధిష్టానం చేతులు దులుపుకుంది. కానీ ఈ నియోజకవర్గంలో బాల్కసుమన్ ఎంపీ 2 గ్రూపులు ఏర్పడి పరస్పర విమర్శలకు దిగిన సంగతి విదితమే. కానీ ఈ నెల 12న బాల్కసుమన్ ఇందారం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ అందరూ బాల్కసుమన్ అభిమానులుండడం ఎంపీగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది సగటి పౌరుడికి తెలిసింది. ఆ సమయంలో పెట్రోల్ ప్యాకెట్లో ఆయన దగ్గర 2 వ్యక్తులు ప్యాకెట్ కట్ చేయడం, మరొకరు అగ్గిపుల్లతో అంటించడం వంటి తతంగం జరగడం, గట్టయ్యకు మంటలు అంటుకొని కాలిపోవడం, ఆ తర్వాత ఈ 2 టీఆర్ఎస్ మాజీ ప్రస్తుతం ఎంపీలుగా వెళ్లి హైదరాబాదులో వేరువేరుగా పరామర్శించడం, ఆ తర్వాత మంగళవారం గట్టయ్య మృతి చెందడం జరిగింది. ఇద్దరి నాయకుల స్వార్థం కోసం గట్టయ్య వీరాభిమానంతో మృతి చెందడమే, నష్టం ఎవరికి జరిగిందో ఆలోచించండి. ఆయన కుటుంబానికే దూరమైనాడు కానీ పార్టీ అధిష్టానానికి ఎంపీకి ఏమైనా నష్టం జరిగిందా ఆలోచించండి అంటూ మంచిర్యాల చెన్నూర్ పౌర సమాజం సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు బాహటంగా విమర్శిస్తున్నారు, బంధువులు రోధిస్తున్నారు, కుటుంబీకులకు పెద్ద దిక్కును కోల్పోయారు. వెనుక నుండి ఎవరు అగ్గిపుల్ల విసిరిందానని, ఇవరు అనుచరులు ఇవరు ఏంటిది అనని కొంతమంది బాల్కసుమన్ అనుచరులు అని అంటున్నారు. దయచేసి మాకు ఆ కుటుంబం మా కుటుంబానికి న్యాయం చేయగలరని, చెల్లా చెదరైంది మా అన్న పరిస్థితి విషమంగా ఉండని అన్న దండం పెట్టి చెప్తున్నా. ప్రభుత్వానికి మాకు జర అందుబాటులో ఉండి ఏదైనా న్యాయం చేయగలరని మీకు ఒక దండం పెడుతున్నా అన్న. దయచేసి పిల్లగాళ్ళు 2 చిన్న పిల్లగాళ్ళు ఉన్నారన్న, ఒక ఆమె తెలిసి తెలియని వయసు, దయచేసి మా కుటుంబానికి సాయం చేయగలరని మనవి చేస్తానన్నా.